గత 2 రోజుల క్రితం పర్కాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి గారు ఒక సమావేశంలో తన ఒక ప్రజాప్రతినిధిని అన్ని వర్గాల యొక్క సమస్యలను హక్కులను కాపాడేటువంటి బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నాననేటువంటి విషయాన్ని మర్చిపోయి అణగారిన వర్గాలంటే అత్యంత కసితోటి లేదా పౌరుషంతో ఉన్న వ్యక్తిలా ఒక ఎమ్మెల్యే అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి మాట్లాడినటువంటి సందర్భాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. చాలా బాధేసింది కూడా. భారతదేశమే అనేక కుల మతాల కలయిక, సామాజిక వివక్షతతో కూడుకొని మరి నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ కొనసాగుతున్నటువంటి ఈ భారతదేశంలో అనేక రకాలుగా కుల దోపిడీ, కులంచివేత, వెనుకబాటుతనంపై మరి వివక్షత, దోపిడీ ఇవన్నీ కొనసాగుతున్న క్రమంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు మరి అణగారిన వర్గాలకు, అట్టడు వర్గాలకు, బహుజనులకు, దళితులకు, గిరిజనులకు హక్కులు ఉండాలి, రిజర్వేషన్స్ ఉండాలి, మిగతా వర్గాలతో సమానంగా రిజర్వేషన్స్ ఉండాలి, మిగతా వర్గాలతో సమానంగా ఈ అణచబడ్డటువంటి కులాలు వర్గాలు కూడా ఉన్నత స్థానంలోకి రావాలని ఆశించి మరి ఈరోజు రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. అనేక హక్కులను పొందుపరచడం జరిగింది. దాన్ని గౌరవిస్తామని మనం ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసి పదవుల్లోకి వచ్చాం. సాక్షాత్ భారత రాజ్యాంగాన్ని మరి కించపరిచే విధంగా మాట్లాడినటువంటి ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి గారికి నిజంగా ఆ పదవిలో కొనసాగేటువంటి అర్హత లేదు. అన్ని వర్గాల ప్రజలు నిన్ను నమ్ముకొని ఓట్లేసింది. కానీ ఈరోజు మనం ఒక ఉన్నత వర్గానికే పరిమితమైనటువంటి బిడ్డలుగా మాట్లాడమే తప్పు, ఎవరికైతే ఈ సంక్షేమ ఫలాలు, రాజ్యాంగ ఫలాలు అందడం లేదు వారి పక్షాన అది కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఒక ప్రజాప్రతినిధిగా ఉండాల్సినటువంటి బాధ్యతను విస్మరించడం చాలా ఖండించదగ్గ విషయం. ఇప్పుడిప్పుడే బహుజనులు, అణగారిన వర్గాలు, ఆదివాసులు, గిరిజనులు, దళితులు, ఇతర సామాజిక వర్గాలు సంఘటితంగా తమకున్నటువంటి హక్కులను సాధించుకునేటువంటి క్రమానికి ముందుకొస్తుంది. ఈ క్రమంలో ఇంత కోపము, ఇంత ద్వేషము, ఇంత పగ ఒక ప్రజాప్రతినిధి నుండి ప్రదర్శించడం ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ధర్మారెడ్డి గారు వారిలాగా సడన్ గా ఎవరు అణగారిన వర్గాలు ఎదగలేదు. ఎందుకంటే వారు ఒక చిన్న స్థాయి, ఇంకా నేను ఆ మాటలు మాట్లాడాను, ఒక చిన్న స్థాయి ఒక ఆఫీస్ లో ఒక వర్కర్ గా ఉంటూ మీరు పెద్ద కాంట్రాక్టర్ అయినరు, మీరు ఎమ్మెల్యే అయినరు, కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు. కానీ ఇంత కోపాన్ని, ఇంత ద్వేషాన్ని కూడా మీరు ఈ రకంగా మీ కడుపులో దాచుకొని 2 సార్లు నిన్ను నమ్మి ఓట్లేసినటువంటి ప్రజల మీద ఇంత కసి ఉన్నదంటే అసలు చాలా ఆశ్చర్యమవుతుంది. పర్కాల ప్రజలు ఎంత మోసపోయారు అనేది. కాబట్టి ఇప్పటికైనా బేషరతుగా అణగారిన వర్గాలకు ఆ యొక్క భారత రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా ఆ రిజర్వేషన్లు ఎత్తేయాలన్నటువంటి విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఇంకా చూస్తున్నాం. ఈరోజు మనం కూడా ఒక ఊర్లోకి వెళ్ళి ఒక స్కూల్ ఓపెన్ చేసినాము, అడవి గ్రామాల్లో తిరుగుతున్నాం, రోడ్ల మీద చాలా అంటరానితనం ఉన్నది, ఇవన్నీ చూస్తున్నాం. ఇంకా ఒక దిక్కు డెవలప్ అవుతున్నటువంటి వాళ్ళు కోట్ల ఆస్తులలో ఉంటే కనీసం పురుష కూడా లేనటువంటి వాళ్ళని మనం చూస్తున్నాం. ఇంకా అసమానతలు ఉన్నాయి. ఈ అసమానతలను రూపుమాపినప్పుడు ఎవరికి రిజర్వేషన్స్ అవసరం ఉండదు. ఈ యొక్క వివక్షత లేనటువంటి పరిపాలన, వివక్షత లేనటువంటి సమాజం ఉంటే ఎవరు అదనంగా ఏం ఆశించేది ఉండదు. కాబట్టి ఆ మూల సూత్రాన్ని గుర్తుపెట్టుకొని మాట్లాడాల్సిందిగా కోరుతూ ఇప్పటికైనా సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పి ముఖ్యంగా పర్కాల ప్రజలు ఆలోచించుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. అలా ప్రజలు ఆలోచించుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఆ టీఆర్ఎస్ పార్టీ కూడా ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహించడం తప్పు. మీ ఎందుకంటే యథారాజా తదా ప్రజలు, ముఖ్యమంత్రి గారు కూడా అదే స్వభావము. అణగారిన వర్గాలు, అణగారిన కులాలు, ఎందుకంటే దళిత ముసుకేసుకొని ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, దళితుని ముఖ్యమంత్రి చేసేటువంటి పరిస్థితి లేదు. అట్లా ఓట్ల ముందు అందరి వాటి కోసం పనిచేసి ఈరోజు కింది కులాలు అనగా అంటే పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళంటే ఇంత చురుకనగా మాట్లాడడం ఇది ఎంతవరకు కరెక్ట్? కాబట్టి సభ్య సమాజం దీన్ని ఖండించాల్సిన అవసరం ఉందని కోరుతాను.
వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.